శివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీరామదూత స్వామినే నమః. భగవాన్ శ్రీ రామదూత స్వామి లీలా విభూతులలో మరొక అద్భుతమైన ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ప్రపంచంలోనే కని విని ఎరగనటువంటి ఒక అద్భుతమైన సంఘటన, భగవాన్ శ్రీ రామదూత స్వామివారు వారి యొక్క జీవిత ప్రస్థానంలో చోటు చేసుకున్నది. గర్భకోశమసలు లేని ముద్దరాలికి బిడ్డ కలుగగా, దీవెనలిచ్చి మోదము నొసగిన ఘన శుభ చరిత బుధజన వినుత రామదూత స్వామి అంతయు నీవే అంతర్యామి. భగవాన్ శ్రీ రామదూత స్వామి దగ్గరికి ఒక భక్తురాలు వచ్చింది. ఆమె విదేశాల్లో స్థిరపడ్డ ఒక ఆంధ్ర యువతి. ఆమె భర్త ఇద్దరూ శాస్త్రరంగంలో అసాధారణమైన కృషి చేసి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఆ దేశంలో స్థిరపడ్డారు. కానీ వారి ఆమె బంధువులు ఉన్న కారణం చేత బాపట్ల ప్రాంతంలో ఉన్న బంధువుల్ని చూడటానికి అప్పుడప్పుడు ఈ దేశానికి రావటం జరుగుతున్నది. ఆ విధంగా ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఆమె ఎవరింటికైతే వచ్చిందో ఆ బంధువులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి చాలా దగ్గరి శిష్యులు. ఈమె వచ్చిన సమయంలో వారు కావలి ఆశ్రమానికి ప్రయాణం అవుతున్నారు. శాస్త్రరంగంలో ఉన్న కారణం చేతనో ఇంకో కారణం చేతనో తెలియదు, ఆమె వెళ్ళటానికి చాలా వెనకాడింది, సంశయించింది. ఒక విధంగా చెప్పాలంటే ఏమాత్రం ఇష్టపడని పరిస్థితి. అయితే ఈమె వచ్చినటువంటి ఆ బంధువులందరూ కూడా, ఈమె వచ్చిన చూడటానికి వచ్చినటువంటి ఆ ఇంటివారు, వారందరూ భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి అత్యంత సన్నిహితులు కావటం చేత భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి యొక్క లీలా వైభవాల్ని అనేకం తెలుసుకున్న కారణం చేత వారి బలవంతం మీద ఆమెకు కూడా అక్కడికి వెళ్ళక తప్పలేదు. అక్కడికి వెళ్ళి వారందరూ కూడా స్వామివారి పాదాలకు నమస్కారం చేసి అనేక విధాలుగా ఆశీస్సులు పొందారు. తిరుగు ప్రయాణంలోకి వస్తున్నారు. అప్పుడు ఈమె కూడా వారందరి యొక్క ప్రోద్బలంతో భగవాన్ స్వామివారికి పాదాభివందనం చేసింది. స్వామివారు బ్రహ్మనాగర్లో కొంత ఆశీస్సు పలికి తరువాత శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. ఆమెకు కొంత ఆశ్చర్యం, నవ్వు కలిగాయి. బహుశా ఆ నవ్వులో ఆమెకు స్వామివారి మాటల పట్ల శ్రద్ధారాహిత్యం కనిపించింది. కారణం ఏమిటంటే ఆమెకు పుట్టుక చేతనే గర్భకోశం లేదు, సంతాన యోగానికి అవకాశమే లేదు. అటువంటి పరిస్థితుల్లో స్వామివారు ఆమెకు సంతానం కలుగుతుందని ఆశీర్వదించడం ఆమెకు చాలా ఆశ్చర్యజనకమైంది. ఆమె బంధువులందరికీ తెలుసు ఆమె సంగతి. ఇంకొక విశేషం ఏమిటంటే ఆమెను వివాహం చేసుకున్నటువంటి ఆమె మేనమామకు కూడా ఈమెకు సంతాన యోగము లేదు, గర్భకోశమే ఏర్పడలేదు,
అన్న సంగతి తెలిసి కూడా ఆమెను కారుణ్యంతో వివాహం చేసుకున్నాడు. ఈమెకు వార్ధక్యం వస్తే ఎవరు చూసేవాళ్ళు ఉండరు, దిక్కులేందైపోతుంది. మేనకోడలు కదా, తను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు అన్నటువంటి ఒక అనుకంపా దృష్టితో ఆమెకు సంతానం కలగకపోయినప్పటికీ కూడా తాను పూర్తిగా సంతానం లేనివాడు అవుతానన్న సంగతి తెలిసి కూడా ఆమెను వివాహం చేసుకున్నాడు. విదేశాలలో ఉద్యోగంలో స్థిరపడ్డాడు, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఆర్థికంగా ఎటువంటి బాధలు లేదు వాళ్ళకి. ఈ విషయం గుర్తుకు వచ్చి ఆమె పరిహాసంగా నవ్వుకున్నది. అప్పుడు స్వామితో అన్నది కూడా, నాకు గర్భకోశమే లేదు ప్రభు, నాకు సంతాన యోగం ఎట్లా వస్తుంది అని కాస్త సాహసం చేసి స్వామివారితో మాట్లాడింది. దానికి స్వామివారు ఏమన్నారంటే, తల్లి నీకు గర్భకోశం ఉన్నదో లేదో నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. అది నాకు తెలిసిందల్లా ఒక్కటే, నేను అన్న వాక్కు సత్యమై తీరుతుంది అన్న సంగతే నాకు తెలుసు. అంటే ఆవిడ మిగతా బంధువులతో పాటుగా స్వామివారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకే తన గ్రామానికి, తన పట్టణ దేశానికి వెళ్ళిపోయింది. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఒక్క మరల 5 మాసాల తర్వాత భర్తను తీసుకుని, అంతకు పూర్వం భర్తతో పాటుగా కాదు ఒక్కతో ఒంటరిగా వచ్చింది, ఈసారి భర్తను తీసుకుని అత్యంత పశ్చాత్తాపంతో స్వామి దగ్గరికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే ఈ దేశం వచ్చింది, స్వామివారి దర్శనం కూడా చేసుకుంది, స్వామిని పరిపరి విధాల వేడుకుంది తనకి క్షమించమని. ప్రభు, అజ్ఞానంతో మీ మహిమ మీ ప్రభావం తెలుసుకోలేక నేను మీ గురించి చాలా తేలిగ్గా మాట్లాడాను, నాకిప్పుడు 3 నెలల గర్భవతిని, మాకు ఆ దేశంలో డాక్టర్లు పరీక్షలు చేసి నిర్ణయించారు, ఇది నాకు ఎంత ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తో చెప్పలేను, ఇది ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందో లేదో కూడా నాకు తెలియదు, ఇది చాలా చాలా అసాధారణమైన అసదృశ్యమైన అసమానమైన విషయం, నేను మీకు ఏ విధంగా రుణపడి ఉన్నానో, ఏ విధంగా నా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయాలో తెలియటం లేదు, నన్ను అనేక రకాలుగా నన్ను క్షమించి అనుగ్రహించేదాకా నేను మీ పాదాలు విడిచిపెట్టి నేను వెళ్ళను అని బహువిధాలుగా ఆమె ప్రార్థించింది. స్వామివారు యథాపూర్వంగానే, వేణుదత్తాత్రేయ స్వామి కరుణ, భయం లేదు, క్షేమంగా వెళ్ళిరా, నీకు చాలా భోగభాగ్యాలు కలుగుతాయి, చాలా అదృష్టవంతురాలు అవుతావు, చాలా మంచి అభ్యుదయం ఉంటుంది, అనేక రకాల శ్రేయస్సు కలుగుతుంది అని ఆ భార్యాభర్తల్ని దీవించి పంపించేశారు స్వామి. ఇది చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన సంగతి. వారి బంధువులకి వారికి కలిగిన ఆనందం బహుశా నేను చెప్పలేను. ఇంకొక విషయం సరిగ్గా 4 మాసాల క్రితం జరిగింది. ఒక బాలిక తల్లిదండ్రులు స్వామివారి దర్శనానికి వచ్చారు, వెంట ఆ పిల్ల కూడా ఉన్నది. ఆ పిల్ల చాలా అర్భకంగా ఉంది, ఇంటర్మీడియట్ మాత్రమే చదువుతున్నది, చిన్నపిల్ల. దీనికి నేను ప్రత్యక్ష సాక్షిని. స్వామివారు ఆ పిల్లను చూస్తుండగానే, అమ్మా ఈమెకు గర్భకోశమే లేదు అని అన్నారు. తల్లిదండ్రులు ఒక్కసారిగా ఒక ఉద్వేగానికి లోనై, అవును ప్రభు, డాక్టర్లు కూడా అదే అంటున్నారు, మాకేం చేయాలో పాలుపోవటం లేదు, వారేమైనా చేస్తారేమో తెలియదు ముందు ముందు అని అంటే, వారు ఏం చేస్తారో వారిని చేయమనండి, నేను తప్పకుండా ఆ అమ్మాయికి ఉపకారం జరిగేలాగా చూస్తాను అని స్వామివారు ఆశీర్వదించారు వారిని. ఇది మా ఎదురుగుండా జరిగింది, చాలా ఆశ్చర్యకరమైన విషయం.
ఆ పిల్ల చాలా అర్భకంగా బలహీనంగా 15-16 ఏళ్ళ వయసులో ఉన్న పిల్ల, ఆమెకు గర్భకోశం లేకపోవటం నిజంగా చాలా చాలా సంతాపాన్ని, ఆందోళనని, ఆవేదనని కలిగించే విషయం. ఇది సరిగ్గా 4 మాసాల క్రితం హైదరాబాద్లోనే జరిగింది. ఆ తర్వాత దాని పర్యవసానం ఏమిటో మాకు తెలియలేదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, స్వామివారు ఏ విధంగా అయితే అంతగా అంత గొప్పగా అద్భుతంగా మహామహిమతో వ్యక్తిని చూడగానే అంతగా వారి జాతకాన్ని వారికి అద్భుతంగా చెప్పగలగటం అనేది అవధూతలకి ఉన్న మహాలక్షణాల్లో ఒకటి. దత్తాత్రేయుని యొక్క అంశావతారాలుగా ఉన్నటువంటి మహనీయులందరూ, అవధూతలందరూ కూడా భక్తుల్ని ఏ విధంగా కరుణిస్తారో, ఏ విధంగా రక్షిస్తారో, ఏ విధంగా ఆదరిస్తారో చెప్పడానికి మాత్రమే ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. తర్వాత పర్యవసానంగా తెలియలేదు కాబట్టి ఆ పిల్ల సంగతి తెలియలేదు. కేవలం 4 నెలల క్రితమే జరిగిన సంఘటన ఇది. పర్యవసానం బహుశా ఆ పిల్లకి చాలా అనుకూలంగానే ఉంటుందేమో అని స్వామివారి యొక్క లీలల్ని తెలిసిన, అనేక లీలల్ని తెలిసిన అస్మదాదులం మేము ఆశిస్తూ ఉన్నాం. హైదరాబాదులో ఒక సంఘటన జరిగింది. ఇది బహుశా 7-8 మాసాల క్రితం. స్వామివారు బాలనగర్ అనే ప్రాంతంలో ఒక ఇంట్లో దర్శనాలు ఇస్తున్నారు అన్న సంగతి తెలిసి మా దగ్గరికి ఒక యువ దంపతులు వచ్చారు. ఆ యువ దంపతులు 6-7 ఏళ్ళు వివాహమై చిన్నవారే, 30-32 ఏళ్ళ వయసు సుమారుగా ఉంటుంది భర్తకి, 4 ఏళ్ళు చిన్నగా ఉంటుంది ఆవికి. వారి వివాహమై 6-7 ఏళ్ళు అయింది, సంతానం కలగలేదు. మీరు ఎట్లాగైనా సరే మాకు స్వామివారి దర్శనం ఇప్పించండి, మాకు కొత్త మొదటిసారి పెడుతున్నాం, అక్కడ జనం చాలామంది ఉంటారు దర్శనాలంటే, కొంచెం మీరు దయచేసి మమ్మల్ని స్వామివారి దగ్గర తీసుకెళ్ళాలి అని వారు మమ్మల్ని ప్రార్థించారు. సరే అని స్వామివారి దర్శనం కోసం వారిని తీసుకెళ్ళాం. ఆ రోజున బాగా జ్ఞాపకం, నాకు వర్షం కూడా పడుతున్నది. స్వామివారి దగ్గరికి లోపలికి నేను, నా శ్రీమతి ఇద్దరికి లోపల ప్రవేశించాం. మా వెనకాల వాళ్ళిద్దరు వస్తున్నారు భార్యాభర్తలు, ఆ యువతి యువకులు. స్వామివారు ఒక్కసారి వారు వంక చూసి ఇంకా వారు సాంతం లోపలికి రాలేదు గదిలోకి. వస్తుండగానే స్వామివారు వారి వంక చూసి, నాయన మీ వివాహం ఉదయం అయిందా అన్నారు. ఇది మొదటి ప్రశ్న వారికి అడగటం. వారు కొంచెం కంగారు పడినట్టయి, అవును ప్రభు, ఉదయమే అయింది. ఉదయం 9:30 ప్రాంతంలో అయిందా అంటే 9:43కి అయినట్టుగా, 43-45 ఆ సమయంలో అయినట్టుగా వాళ్ళు చెప్పారు. అదే మీకు నష్టం కలిగించింది నాయన అన్నారు స్వామి వెంటనే. వారు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. స్వామివారు ఒక తెల్ల కాగితం తీసుకుని దాని మీద ఏదో బొమ్మ రాసి ఆమెకు చూపించి, నా శ్రీమతికి చూపించి, ఇది వాళ్ళకి వివరించు నువ్వు అని ఏదో చెప్పి ఆమెకి ఆమెను బయటికి పంపించారు. స్వామివారితో నేను అక్కడనే ఉన్నాను. ప్రభువు వారికి సంతాన యోగం లేదా అంటే
సంతాన యోగం లేకుండా ఉండడానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి నాయన. ముహూర్తపు వేళ అటువంటిది, సంతానం కలిగేట్టుగా నేను ఆశీర్వదిస్తున్నాను, మరి సంతానం కలుగుతుందిలే అని నాతో చాలా అనునయంగా ఓదార్పుగా వారికి చెప్పడానికి వీలుగా ఉండేటట్టుగా నాకు చెప్పారు. సరే బయటికి వెళ్ళిన నా శ్రీమతి బయట గమ్మం బయట ఈ కాగితంలో ఏమున్నదో ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది, అంత వివరించి చెప్పింది. చెబితే ఆ భార్యాభర్తల్లో భార్య వెంటనే ఒక్కసారిగా కూలబడి ఆమె పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఏమిటమ్మా అని చెప్పేసి మా ఆవిడకు కొంచెం కంగారు పడి ఆ అమ్మాయిని సముదాయం చేసేటప్పటికీ, నెల రోజుల క్రితం ఆవిడ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ స్త్రీ వైద్య నిపుణురాల దగ్గరికి కలుస్తున్నప్పుడు అదేవిధంగా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ గర్భం రాకుండా ఉండటానికి ఉన్న అవరోధం ఏదో ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిందిట. అది స్వామివారు అద్భుతమైనటువంటి ప్రావీణ్యంతో ఆ బొమ్మ గీసి ఈ కారణంతో సంతానానికి ఇబ్బంది అవుతుంది, ఆలస్యం అవుతున్నది, జాప్యం అవుతున్నది అని వివరించారు. వాళ్ళ ఆశ్చర్యానికి, వాళ్ళ ఆనందానికి, అద్భుతమైన స్వామివారి యొక్క మహిమకి వారు చాలా చాలా ఆశ్చర్యపడ్డారు. సంతానం కలుగుతుందో కలగదో అన్న విషయం పక్కన పెట్టి ఇంత మహనీయుల దగ్గరికి చూస్తూ చూస్తూ ఉండగానే సాక్షాత్తు చూడకుండానే ముహూర్తం చెప్పి టైం చెప్పి ఇంత ఇదిగా చెప్పడం అనేది వాళ్ళు ఎప్పుడు ఎరగరు కాబట్టి ఈ అద్భుతమైన మహిమకి వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది. తమాష ఏమిటంటే ఇది 7-8 నెలలకు పైన అయింది నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు. అంతే 3 నెలల నాడు ఆమె గర్భవతి అయినట్టుగా తెలిసింది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది ఇటువంటి సంఘటనలు ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాయా లేదా అన్నది నాకు తెలియదు, కానీ అట్లా చెప్పగలిగినటువంటి మహత్తరమైన మహనీయుడైన ఒక అవధూత చక్రవర్తి, అవధూత పద నిర్దేశకుడు భగవాన్ శ్రీ రామదూత స్వామి రూపంలో మన కళ్ళ ముందే ప్రత్యక్షంగా కనిపించడం అనేది చాలా చాలా ఆనందం, ఆశ్చర్యకరమైనది. అటువంటి లోకోత్తరమైన స్వామివారికి మన సమకాలికులు కావటం మన పూర్వపుణ్య విశేషం, మన భాగ్య విశేషం. ఆదిదత్త ప్రథితం ఆగమార్థ వినుతం సకలార్థదాయకం భజే రామదూతం. దత్త సంప్రదాయంలో ఆదిదత్తుడు, దత్తాత్రేయుని వలె ప్రసిద్ధి చెందిన మహనీయుడు, వేద వేదాంగములన్నింటినీ కూడా ఆపోసిన పెట్టినటువంటి ప్రసిద్ధ మహిమ గలవాడు, సమస్తమైనటువంటి పురుషార్థములను నెరవేర్చువాడు రామదూత అవధూతకు నమస్కారము.
కైకయీ మాన్య బుధులకు మహిత గీతికయీ విశ్వజననికి విహిత దీపికయీ మాన్య బుధులకు మహిత గీతికయీ అవధూత చంద్రుడు పార్థ జన బంధుడు అవధూత చంద్రుడు పార్థ జన బంధుడు రామదూత విభుడు రాజయోగ గురుడు రామదూత విభుడు రాజయోగ గురుడు దేవదేవుడు అవతరించెను దత్తరూపుడు ఉదయమందెను చేసిడి రుద్రదీధితి విరివి చెందిన విష్ణు భావము రక్ష చేసిడి రుద్రదీధితి కలిసి ఒక్కటై కానబడగా ఘనత మించిన బ్రహ్మమై కలిసి ఒక్కటై దేవదేవుడు అవతరించెను దత్తరూపుడు ఉదయమందెను సూర్యుల కాంతి పుంజము మానవ
దేవుడు అవతరించెను దత్తరూపుడు ఉదయమందెను దేవదేవుడు అవతరించెను దత్తరూపుడు ఉదయమందెను ఆరోగ్యవంతులై లక్ష్మి నివాసులై అఖండ తేజోవంతులై అష్టౌశ్వర్యవంతులై వర్ధిల్లెదరుగాక. శుభం. సకల జన వంజునకు సాధు గుణ వినుతునకు సిద్ధీంద్ర వరదునకు శ్రీ దత్త మూర్తికి.